మన బర్రెలక్క శిరీష ఈ గ్రామానికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఇవాళ శిరీష రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా కూడా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచింది ఒక ఆదర్శంగా నిలిచింది. యువత రాజకీయాల్లో రావాలి బాధనటువంటి తీర్చాలనే ఒక ఆశయంతో ఈరోజు రూపాయి లేనటువంటి పట్టుకోవడానికి ఉండడానికి సరిగ్గా ఇల్లు కూడా లేనటువంటి ఒక అమ్మాయి నామినేషన్ ఎమ్మెల్యేగా నామినేషన్ మీ ముందు ఒక 25 సంవత్సరాల యువతి 25 సంవత్సరాల యువతి గ్రాడ్యుయేషన్ చేసి ఉండడానికి ఇల్లు లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా చదువును మాత్రం ఆపకుండా వాళ్ళ పేరెంట్స్ చదువుపిస్తే ఇవాళ మీ ముందు వచ్చి నిలబడ్డది నేను ఎమ్మెల్యేనై నిరుద్యోగుల కష్టాలు తీరుస్తా నేను ఎమ్మెల్యేనై పేదల కష్టాలు తీరుస్తా నేను ఎమ్మెల్యేనై పూరి గుడిసెల నుంచి కూడా అసెంబ్లీకి పోయేటువంటి అవకాశం ఉంది అని నిరూపిస్తా ఒక దారి వేస్తా అని చెప్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా తనకు సపోర్ట్ చేయాలి. తన సీరియల్ నంబర్ 8 శిరీష పేరు ఉంటుంది కింద బాకెట్లో బరలత కూడా ఉంటుంది విజిల్ గుర్తు విజిల్ గుర్తు శిరీషకు మీరందరూ కూడా ఓటు వేయండి. ఇప్పుడు మీతో శిరీష సో మీరు మాట్లాడతారు దయచేసి గమనించండి. హాయ్ అండి అందరికి నమస్కారం. నా పేరు కర్ణి శిరీష. కానీ అందరూ బరెలక్క అని పిలుస్తారు. బర్రెలను కాసుకొని బతకడం వల్ల ఆ పేరు వచ్చింది అనమాట. నా గుర్తు వచ్చేసి విజిల్ అమ్మ. నేను ప్రజల పక్షాన పోరాటం చేయడానికి నిలబడ్డా. మీరందరూ సపోర్ట్ చేసి నాకు ఓటేయండి. నా గుర్తు వచ్చేసి విజిల్ అనమాట. ఇప్పటి వరకు రాజకీయంలో ఉండాలంటే డబ్బున్నోళ్ళు మాత్రమే ఉంటారు అది అందరికి తెలుసు. కానీ నాకు ఎలాంటి డబ్బు లేదు, ఇల్లు లేదు, పొలం కూడా లేదు. ఇల్లు చిన్న ఇల్లు అనమాట. కాబట్టి నేను ప్రజలకు సేవ చేయాలి. నేను ఎలాంటి ఆస్తులు వెనకేసుకోవడానికి నిలబడలేదు. ఇప్పుడు నేను ఏ విధంగా ఉన్నానో ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇదే విధంగా ఉంటాను. కాబట్టి నేను మీకోసం పోరాటం చేయడానికి మీ అందరికీ సేవ చేయడానికి కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన. కాబట్టి మీ అమూల్యమైన ఓటు విజిల్ గుర్తుకి వెయ్యండి. అక్కడ నంబర్ ఏముంటదంటే 8 నెంబర్ ఉంటది. మీకంత డౌట్ గా ఉంటే అన్నా మేము బర్రెలక్క పోజేయాలనుకుంటున్నాం. బర్రెలక్క అంటే ఏడుంటది గుర్తు చూపి అంటే వాళ్ళు చూపిస్తారు. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. చాలా వరకు పెద్ద పెద్ద సారాళ్ళు కానీ అందరు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా నాకు సపోర్ట్ చేసి మీ అమూల్యమైన ఓటు విజిల్ గుర్తుకేసి నన్ను గెలిపించండి అమ్మా. మీకు సేవ చేసే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ. చివరిగా మాట్లాడాలి ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నాయకుడు రాజకీయ నాయకుడు కేవలం ప్రచారం అప్పుడు ఓటు అడగడానికి మాత్రమే వస్తాడు. చాలా అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తులు చాలా తక్కువ. 5 సంవత్సరాల పాలన కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రజల పక్షాన ప్రజల సమస్య పక్షాన ఎల్లప్పుడూ కూడా ఆలోచించే వ్యక్తి బర్రెలక్క. ఆలోచించండి, ఓటు గుద్దండి. మీ విలువైన ఓటుని డబ్బుకో ఇంకో దానికో అమ్ముకోకండి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనకు పార్టీ స్వామ్యం వద్దు, ప్రజాస్వామ్యం కావాలని మనం అందరం కోరుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు గెలిచే ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళ పార్టీ గురించి మాట్లాడతారు, ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి ప్రతి శాసనసభలో కానీ పార్లమెంట్ లో కానీ ప్రజల గురించి మాట్లాడే ప్రతినిధులు పంపించాలన్న ఉద్దేశం మనందరికీ కూడా ఉండాలి. ఎందుకంటే రేపు పోయి ఏదైనా ఒక ప్రజా సమస్యను అక్కడ చెబితే వాళ్ళు అంటారు ఇది మా పార్టీ ఒప్పుకోవట్లేదు అంటే వాళ్ళ మాట వినిపించదు. కాబట్టి ప్రజల సమస్యలను తీసుకువెళ్ళడానికి మన శిరీష బరెలక్క లాంటి వాడు ప్రతినిధులుగా వెళ్లాలన్నది చాలా ముఖ్యమైన అంశం. అందువల్ల ఈరోజు ఈ అమ్మాయి ఇక్కడి నుంచి నిలబడుతోందంటే నువ్వు ఎక్కడైనా ఉండమ్మా, ఖచ్చితంగా వచ్చి మా సపోర్ట్ అంతా నీకు ఇస్తామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి యువతరం కోసం యువతరం ముందుకు రావాలి, యువకులు ముందుకు రావాలి, ఇటువంటి పిల్లలు ముందుకు రావాలి. ఎందుకంటే భారతదేశంలో 75% మంది యువతరం ఉన్నప్పుడు మన యువతర ప్రతినిధులు ఉండాలి కదా అక్కడ. అందువల్ల ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన పిల్లలు చాలా మంది నంద్యాల నుంచి ఒకరు కనపడ్డారు నాకు విశాఖ. సో అదే నేను అంటున్నాను, మన యువతరాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఇటువంటి నాయకులు రావాలి. తను ఏమన్నది మాకు ఉద్యోగాలు కావాలి అని. మీరేం కోరుకుంటున్నారు? యువతరం అంతా కూడా మేము డిగ్రీ చదువుతున్నాం, సర్టిఫికెట్లు వస్తున్నాయి. కానీ ఈ తల్లి ఏమనిందంటే నోటిఫికేషన్లు రాలేదు అన్నది. అందుకనే మా అమ్మ దగ్గర నుంచి 4 బర్రెలు కొనుక్కొని నేను నేర్చుకుంటున్నానని చెప్పి తన వీడియో మొట్టమొదటిసారిగా పెట్టింది. అది నేను చూసి ఈ అమ్మాయి ఎమ్మెల్యే అయితే బాగుంటుంది కదా నేను ఎప్పుడూ అనుకున్నాను. కానీ ఈ అమ్మాయి ఎమ్మెల్యేగా నామినేషన్
చేసిందంటే మొదట ఆనందపడ్డవాడిని నేను. అందువల్ల అటువంటి తల్లిని ఈరోజు చూసే అవకాశం నాకు కల్పింది. ఈమె మనందరి ఒక రోల్ మోడల్ అవ్వాలి, ఉత్తరమంతా ముందుకు రావాలి, వాళ్ళందరూ కూడా ఈ విధంగా నామినేషన్లు వేయాలి, వేసి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళు మన ప్రతిగా ఉండాలన్న కోరిక మనందరూ కలగాలి. ఎందుకంటే చాలా మంది చాలా పార్టీలు చాలా సంవత్సరాలు పనిచేశారు. ఒక కొత్త తరానికి మనం అవకాశం ఇవ్వం, కొత్త గొంతుకు వినిపిస్తే ఎలా ఉంటుందో అన్నది కూడా మనం చూడాలి. అందువల్ల ఈరోజు మన శిరీషకి పరిలకి సపోర్ట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా పక్కన ఒక పెద్ద ఊరిలో ఇంకా మీటింగ్ పెద్దది ఉంటుందని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు కృష్ణ గారు కూడా ఫోన్ చేసి ఆయన కూడా ఈ అభ్యర్థిగా యానాలో 3-4-5 సార్లు ఆయన ఎంపీగా నిలబడ్డారు, గెలిచారు. ఆయన కూడా ఎల్లుండి రాబోతున్నారు ఇక్కడ. మల్లాడి కృష్ణారావు గారు ఎవరైతే 100,000 రూపాయలు నీకు పంపిస్తారని చెప్పారు, పంపించారు. ఆయన మళ్ళా ఎల్లుండి వస్తానని చెప్పారు. కాబట్టి ఇప్పుడు వెళుతూ ఆయనతో కూడా తనను మాట్లాడిస్తాను. ఎందుకంటే పోలింగ్ అప్పుడు పోల్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. మీరెవరైతే వచ్చారో మీరందరూ పోలింగ్ బూత్ లో ప్రతినిధులుగా ఉండాలి. అక్కడ సరిగా ఓటింగ్ జరుగుతుందో లేదో మీరంతా కూడా చూడాలి. ఈ అన్ని విషయాలు కూడా ఆయన మీకు చెబుతారు. కాబట్టి ఈ రోజు సమయం మనకు 28వ తారీఖు చివరి రోజు ప్రచారానికి. కాబట్టి ఈ ప్రచారం ముఖ్యంగా మీ దగ్గర ఈ సెల్ ఫోన్ అందరి దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ సెల్ ఫోన్లలో చేసిన ప్రచారం చాలా త్వరగా వెళుతుంది. ఈ రోజు శిరీష ఈ స్థాయికి వచ్చిందంటే అది సోషల్ మీడియా ప్రభావం. కాబట్టి మీ దగ్గర ఉన్న సోషల్ మీడియాతో ఇంకా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ముఖ్యంగా గుర్తు కూడా చాలా బాగా నచ్చింది. ఈల గుర్తు అంటే అందరినీ లేపాలి, పడుకున్నాడు అందరినీ లేపాలి ఈలలు వేసి. కాబట్టి ఈల గుర్తు బ్రహ్మాండంగా ఉంది, ఈలలు వినిపిస్తున్నాయి. కాబట్టి మనకు 3వ తారీఖు కూడా ఇదే ఈలలు వినిపించాలి. గిరీష ఈ మన ఎమ్మెల్యేగా గెలిచిందని అందరూ కూడా ఈలలు వేసే స్థాయికి మనం తీసుకెళ్లాలని అందరికీ తెలియజేస్తూ, కాబట్టి మీ అందరి తరఫున ఈ తల్లికి విజయం చేకూరాలి. అమ్మలు పెద్దలు చాలా మంది వచ్చారు. ఈ తల్లి మీ అందరి తరఫున పోటీ చేస్తుందమ్మా, ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా. గుర్తు ఈల గుర్తు 8వ నంబర్. ఈసారి ఈవీఎం లో ఫోటోలు కూడా పెడుతున్నారని నేను విన్నా. గుర్తు తర్వాత పేరు ఫోటో ఈ 3 కూడా వస్తాయి. కాబట్టి అందరు గుర్తుంచుకోండి, అమ్మాయిని చూడండి. కాబట్టి ఆ ఈవీఎం లో ఈ అమ్మాయి ఎక్కడ 8వ నంబర్ లో ఉంటుంది సీరియల్ టికెట్లు మీరు ఈవీఎం గుర్తు వేయండి. ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఈలలు వినిపిస్తుంది. ఈ ఈల